విశేషం 2005 ఎపిసోడ్స్ దాసనారాయణరావు గారు నిర్మించినటువంటి ఈటీవీ ద్వారా దాని అభినందన సభ మనం ఉత్సవం జరుపుకుంటున్నాం. ఒక్క విషయం చెప్పాలి, చాలామంది టీవీని బుల్లితెర అంటారు. నో, బుల్లితెర కాదు, ప్రజతర కన్నా అంటే ప్రజతర ఏం చెప్తుంది. నిజం చెప్పాలి అంటే నేను ఎప్పుడు కూడా కళను అభిమానిస్తాను, కళాకారుని అభినందిస్తాను, ప్రేమిస్తాను. కళ్ళలోని ఈ సూచన చూసే వ్యక్తిని. ఆ కళ టీవీలో ఉండొచ్చు, పెద్ద సినిమాలో ఉండొచ్చు, లేదా ఒక నాటకంలో ఉండొచ్చు. కానీ ఈరోజు టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అయిందంటే, సో టీవీ సిరీస్ చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తున్నారు అంటే చిత్రం. అంతేకాదు, సినిమా చూడాలి అంటే నువ్వు ఆటోలో లేకుంటే కారు బస్సు ఏదో ఏర్పాటు చేసుకొని టికెట్ కొని వెళ్ళి సినిమా చూసి రావాలి. టీవీ అంటే నువ్వే టీవీ హాయిగా ఇంట్లో టీవీ కూర్చొని టీవీగా కాలుని కాలేసుకొని హ్యాపీగా నీ ఇష్టం వచ్చిన టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తావు. మరొకటి, కొంతకాలం రిటైర్ అయినా లేదా పెద్దవాళ్ళ వయసు వచ్చింది, టీవీ ఒక పెద్ద ఏం చెప్పాలంటే అది ఒక బహుమానం లాంటిది అనమాట, అద్భుతంగా ఉంటుంది శక్తి. అందుచేత టీవీని ఇంకా ప్రోత్సహించాలి, ఇంకా దాన్ని పెంచాలి. టీవీని సంపూర్ణంగా మన వాళ్ళకి అభినందించి వాళ్ళకి ప్రోత్సహించాలి, సహాయం చేయాలి, సహకరించాలని సభాముఖంగా తెలుస్తుంది. పోతే దాసరి గారు కొంతమంది ఒక క్రియేటివ్ పర్సనాలిటీగా ఉంటారు, ఆయన జరిగినట్టు ఉంటుంది, ఏం చేసినా సెన్సేషనల్. మామూలుగా ఉండు ఆనాడు గ్రేట్ ఎన్టీఆర్ గారిని ఒక రాజకీయ రంగంలోకి వచ్చి దాదాపు 9 మాసాలు 6 మాసాల్లోనే ప్రభుత్వం ఏర్పడేటువంటి శక్తిని, ఇన్స్పిరేషన్ ఆనాడు బొబ్బిలిపుడు. మరి బొబ్బిలిపుడు సినిమా దాసరి క్రియేషన్. ఆనాడు ఎన్టీఆర్ గారికి 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళంటే ఏమీ లేదండి అని కొంత చులకంగా చూసేవాళ్ళు. రా సినిమాల యాక్టర్ యొక్క తలాగా చూపిస్తామని ఆనాడు ఎన్టీఆర్ గారు రావడం, ఆయన చూపించడం, దానికి ఆ బొబ్బులు పులప్పుడు ఆయన ఆ నటనలో ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ రావడం, దానికి దాసరి గారు క్రియేషన్ రావడం నాకు బాగా జ్ఞాపకం ఉంది. కూడా నేను కూడా సెట్లో పోతే కూడా దాసరి గారు డైరెక్టింగ్ అండ్ క్రియేటింగ్ బొబ్బులు పుల్లి మాత్రం. మరి అటువంటి దాసరి గారు ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటే, మామూలుగా సినిమా ఫీల్డ్లో హీరో వర్షిప్, హీరోస్ అంటే అందరూ వెనకబడతారు, డైరెక్టర్స్ని అభినందిస్తారు కానీ వెనకబడతారు, మంచి డైరెక్టర్ని అంటారు. కానీ దాసరి గారు పోతే హీరో వర్షిప్ సంపాదించండి. భారతదేశ చరిత్రలో హీరో వర్షిప్ సంపాదించిన ఒకే ఒకరు అంటే దాసరి గారు. అలా ఆయన లైఫ్లో అచీవ్ చేయడం ఒకవైపు అయితే, మరొక వైపు తను ఎంత గంభీరంగా ఉంటాడో మనిషి, అంత నమ్రత అయిన మనిషి, ప్రతి ఒక్కరిని కూడా పోయి దగ్గరికి తీసుకోవడం. నేను మనం చూశాను ఫస్ట్ మీట్లో నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 1.5 అవర్ లేట్ అయింది. ఈ బస్సు వాళ్ళు ఉంటారంటే ఎవరు లెక్కబెట్టరా వెళ్ళిపోతారు, చెప్పకుండా పోతారు. 1.5 అవర్ కూడా ఆయన గౌరవపోతు ఉన్నారంటే ఆయన చూపించారు, ప్రేమతో నడు చూపించాలన్నమాట ఆ రోజు. కాబట్టి ఆయన అచీవ్మెంట్స్ చూడడానికి మరి ఇకపోతే అభిషేకం 2500 ఎపిసోడ్స్ అంటే నేను నమ్మను, నేను కావాలని చెప్పినట్టుగా అనుకుంటారు. కానీ నిజమే యాక్చువల్ నేను 9 సంవత్సరాల క్రితం ప్రారంభించి దాదాపుగా ఎంతో 9 జనరేషన్స్ ఆర్టిస్ట్ దానికి నటించడం, ఈరోజు వరల్డ్ రికార్డ్ ఇంకొక 5 మంది చేసి వరల్డ్ గిన్నీస్ బుక్ రాబోతుంది. ఆయన ఆల్రెడీ ఇప్పటికీ 100 సినిమాల పైగా డైరెక్ట్ చేసి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు దీంతో పాటు ఈ ఇంట్లో కూడా క్రియేట్ చేసి ఏది ఏమైనా ఒక్కటి మనం తెలుసు, మనం తెలుగు వారికి విశాల హృదయం ఉంది. ఎవరు కదా గొప్ప పని సాధిస్తే ప్రేమతో మనం సంతోషంతో ఒక ఆసక్తితో ముందుకు వస్తాం, ఎప్పుడు మెచ్చుకుంటాం, అదే తెలుగు వారి యొక్క విశాల హృదయం అని చెప్పాలన్నమాట. చాలా సంతోషం ఈరోజు ఇది ఈ అభినందనం జరుపుకుంటున్నాం. మరి మురళీధరన్ గారు ఆయన కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మంచి ఫిల్మ్ స్టారు, గొప్ప వ్యక్తి. అదే రకంగా మొత్తం బాపినేడు, నాకు బాపినేడు చూస్తుంటే చిన్న కురడైపోయాడు. నేను చూసి దాదాపు 20 సంవత్సరాలు అయింది,
ఫోన్ మార్చుకుంటాడు మా సినిమా కూడా తీసుకున్నాడు చేతుడు సినిమా అంతా కూడా తెలియదు ఫిల్మ్ తీసుకున్నాడు రామదేవ్ గారి కుడిభుజం చాలా కేపబుల్ పర్సనాలిటీ ఈటీవీలో బాగా మోడీ సంపాదించాడు కానీ ఈరోజు చూసి సంతోషపడుతున్నాను నేను బాగా స్మార్ట్గా డైనమిక్గా ఉన్నాడు వెరీ గుడ్ రిలేషన్ ఏది ఏదైనా నా భవిష్యత్తు ఒకటే కోరిక ఉంది టీవీ కళాకారులు ఇంకా ఆనందంగా ఉండాలి వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ఎక్కువ ఇంకా రెమ్యునరేషన్ ఇవ్వాలి వాళ్ళు కూడా సౌభాగ్యంతో మంచి ప్రాస్పరస్గా ఉండాలని నా కోరిక అందుచేతనే ప్రతి సంవత్సరం కూడా సినీ గోయిస్ట్ టీఎస్ఆర్ టీవీ అవార్డ్స్ కూడా ఇస్తుంటాను కొంతమంది ఏంటి సార్ మీరు టీవీ అవార్డ్స్ పాడు పెట్టి మీరు చెప్పిన నిర్ణయాలు మీకు బుద్ధి ఉందా లేదా టీవీ కేవలం కూడా సమస్య పడతారు ఆఖరికి చెప్పాలి ఒక విషయం నాకు ఒకసారి ఇదో బ్యాట్ క్యాచ్ ఇస్తే నెగ్లెక్ట్ చేసాం మనకి క్యాచ్ నెగ్లెక్ట్ చేస్తే ఒప్పుకోదు బ్యాట్ వేడికి ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకుంటే రోజు టీవీ సీరియల్స్ చూస్తూ ఉన్నాను ఈ టీవీ సీరియల్స్ ఎంత ఇంటాక్సికేషన్ అంటే తర్వాత బాగైతే తిరుగుతుంటే పార్లమెంట్కి వెళ్ళినా లేకపోతే ఆఫీసుకి పోయినా మార్నింగ్ అన్ని రాత్రి రికార్డ్ చేసుకుని పొద్దున్న ఎక్సైజ్ చేసినప్పుడు ఆ టీవీ సీరియల్ చూస్తూ ఉన్నాను ఇక ఆ టీవీ సీరియల్స్ పిచ్చిలో బయటపడడం చాలా కష్టమైన యాక్చువల్గా చెప్పాలి సో కానీ ఇప్పుడు కొంచెం దూరమైన లేకపోతే టీవీ చూస్తుంటే ఇది ప్రపంచం వెళ్ళా ఏ వ్యాపారం వెళ్ళా ఏ పని వెళ్ళదు హాయిగా సీని చూస్తూ ఉండొచ్చు మనకున్న ఛానల్స్ మనకున్న కళాకారులు అద్భుతం ఏదైనా టీవీ 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 హెబెట్ 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 10 రోజులకో పరిశ్రమ 15 రోజులకో పరిశ్రమ 50 రోజులకో పరిశ్రమ చేసుకోండి అయితే టీవీ ఒకప్పుడు 100 ఎపిసోడ్స్ అయితే ఫంక్షన్ 200 అయితే ఫంక్షన్ ఉన్నారు కానీ ఇవాళ 2500 ఎపిసోడ్ ఫంక్షన్ అంటే తెలుగులో మస్తక్ స్కై ఇందాక పాండవ గారు అడిగితే చెప్పారు కన్నడలో మాత్రం మొదలని 3100 చేసి ఆగిపోయింది అది ఇంకా కొద్ది రోజుల్లో ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా వెళ్తుంది ఖచ్చితంగా దాన్ని కూడా దాటేసి ఇంగ్లీష్ ఇంకా వరల్డ్ రికార్డ్కి వెళ్ళిపోతామని చెప్పి పాండవ చెప్పారు చాలా సంతోషంగా ఉంది దాసనారాయణ రావు గారి శిష్యుల్లో నేను కూడా ఒకటి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను నేను దాసరి యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా ఓలమానం నేర్చుకొని ఒక నటుడిగా ఈ స్టేజ్కి రాగలిగానంటే దాని గురువు గారు పెట్టిన భిక్ష పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి చాలా చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని చదువుకునే రోజులు ఇచ్చే నాటకాలు రాస్తూ వేస్తూ దర్శకత్వం వహిస్తూ ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేసే వృద్ధులు ఆయన నాటకాల్ని నటనే చూసి మద్రాసు నుంచి వచ్చిన నిర్మాతలు మీరు మద్రాసు వచ్చేయండి మీకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళటం అక్కడ అనుకున్నట్టుగా రాకపోయినప్పటికీ కూడా తన సమర్థతతో నిలబడగలని నిరూపించుకున్న వ్యక్తి దసరారాయణ అచ్చిరే నాగేశ్వరరావు గారు అనేక సందర్భాల్లో అనేవారు దాసరి గారిని ఈజ్ హ్యూమన్ పత్రియోటర్ అనేవారు ఆయనకి రాణి విద్య లేదు ఒక దర్శకుడు ఒక రచయిత ఒక పాటల రచయిత స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్ అన్నీ ఉన్నాయి పరిశ్రమలో ఉన్నట్టు ఒక టైంలో దర్శకులకు ఒక గౌరవాన్ని ఒక కథని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరుంటే దాసనారాయణ రావు రోజు చాలా మంది సినిమా తర్వాత సినిమా చేసేవారు సినిమా ఆర్టిస్ట్ బిజీగా ఉన్న ఆర్టిస్ట్ మార్నింగ్ ఓపెనింగ్ ఈవినింగ్ ఓపెనింగ్ ఎలా వెళ్ళేవాళ్ళు డాక్టర్ గారు మార్నింగ్ సెషన్లో ఒక సినిమా డైరెక్ట్ చేసేవారు ఈవినింగ్ సెషన్లో ఒకటి చేసేవారు మధ్యలో ఆగిపోయిన ఉంటే మిడ్ నైట్ షూటింగ్ కూడా డాక్టర్ గారి దగ్గర మనందరం కూడా అలవాటు ఉంటుంది మిడ్ నైట్ షూటింగ్ స్టూడియోస్ ఎలా ఉండవచ్చు ఇష్టం తప్ప స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు తిరిగి వస్తామో మాకే తెలిసింది కానీ ఎన్టీ రాఘవరావు గారు దాసరి నారాయణ గారు ఇద్దరు ఒకే సీట్లో ఉండేవారు మద్రాసు చెన్నైలో ఈయన నిద్రపోయింది తెల్లవారు 3 ఇంట్లో 4 ఇంట్లో నిద్రపోయేవారు ఆ టైం కరెక్ట్గా ఆయన చేసేవారు ఒకళ్ళు నిద్రపోవడం ఒక డౌన్ ఆ వీధిలో వాళ్ళందరూ అనేవారు మా వీధిలో మాకు ఏం తొందరగా వేయలేదండి తెల్లవారు తర్వాత ఆయన చేస్తుంటారు తెల్లవారు ఏం చేస్తారు అందుకని నేను చెప్పాను అలా ఎంతో కృషి చేసిన వ్యక్తి
ఒక పక్క తెలుగు సినిమాలు ఒక పక్క హిందీ సినిమాలు చాలా బిజీగా ఉన్న రోజుల్లో పెద్దగారి కోరికలకి ఎవరికి టీవీ వస్తారంటే రాజమేడులో టీవీ పెద్ద తండ్రి కూడా డామినేట్ చేస్తుంది దాంట్లో సీక్వెల్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఇచ్చిన సలహానికి ఆయన గౌరవించి ఆ రోజుల్లోనే దూరదర్శన్ బ్లాక్ అండ్ వైట్ లో వస్తున్న ఆ రోజుల్లోనే మరి నేషనల్ లో టెలికాస్ట్ విశ్వామిత్ర ఆ రోజున సీరియల్ తీసి చాలా పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు ఆ రోజున ఒక అద్భుతమైన సీరియల్ గా అది టెలికాస్ట్ అయింది ఆ తర్వాత శ్రీమతి గారి కోరికల్ని కాదనకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక టీవీ సీరియల్స్ చేస్తూ ఇవాళ కూడా ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ ఆత్మకి శాంతి కలిగేటట్టు ఆవిడ ఆనందపడేటట్టుగా ఇవాళ రోజు ఈ హంస వెళ్తుంటే నిజంగా ఆవిడ కానీ పడినట్లయితే వాళ్ళు ఎంత ఆనందపడి వాళ్ళు చెప్తారు డెఫినెట్ గా ఈ విజయ సుఖ భవనకాశ వెళ్ళాలి ఎందుకంటే గురువు గారు దాసరి నారాయణరావు గారు కూడా ఇప్పటి వరకు ఎవరూ చేయని సినిమాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినటువంటి ఆ అంకాన్ని ఎవరు ప్రేరించలేకపోయారు రాబోయే రోజుల్లో కూడా ఎవరు ప్రేరిస్తారనుకున్నది నేను అనుకోని ఎప్పట్లో అలాంటి అద్భుతమైన వ్యక్తి అయినా వారి డైరెక్షన్లో వారి ఎన్నో సినిమాలు నటించాం అలాగే దాసర్ గారి శిష్యులు మాకందరికీ కూడా క్లాసిక్స్ ఇక్కడ కూర్చొని పెరుగుతున్న కూర్చున్నారు వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా తర్వాత కలిసిపోయి ఎన్నో సినిమాలు తీశారు దాసరి గారు 100 సినిమాలు దాటి 150 వెళ్ళబోయే మధ్యలో మళ్ళీ ఆ నెంబర్కి వచ్చి ఎవరో కోటరాజు సార్ ఆయన కూడా 100 సినిమాలు దాటి ఇప్పుడిప్పుడు వేరే ఒకరిద్దరు 100 దగ్గరికి వచ్చారు కానీ ఆ రికార్డు మారి ఆ ఇండియా ఆయన శిక్షుడు అలాంటి ఈ సీరియల్ ప్రేమాభిషేకం ఎప్పుడు చూసినా బాగా ఉందంటారు టీఆర్పీ బాగుందంటారు ఇంకా నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వెళ్ళిపోతుంది నేను కూడా టీవీ సీరియల్స్ చాలా ఇట్లా నటించాను దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజుల్లో ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే టెలికాస్ట్ అయ్యే రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వచ్చే రోజుల్లో నేను కూడా సీరియల్స్ యాక్ట్ చేశాను చాలా మంది నా మిత్రులు అడిగాడు సినిమాలో ఇంత బిజీగా ఉంది ఎలా చేస్తావు అని పెద్ద గిట్టుబాటు ఉంది అంటే డబ్బుల గురించి కాదండి రాబోయే రోజుల్లో పులితన పెద్దదాన్ని డామినేట్ చేస్తుంది సినిమా చూడాలంటే థియేటర్ టికెట్ కోసం వెళ్తేనే చూడగలుగుతారు సీరియల్స్ కానీ ఇది కానీ టీవీ కార్యక్రమాలని ఇంట్లో కూర్చొని హాయిగా కాలుగా కాలేసుకొని చక్కగా అన్ని కూడా చూసే అవకాశం వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో డామినేట్ చేస్తుంది అమెరికా లాంటి దేశంలో సినిమా ఆర్టిస్ట్ కంటే కూడా టీవీ ఆర్టిస్ట్ ఎక్కువ క్రేజ్ ఉంది ఎందుకంటే నేను చూస్తున్నాను అనేది ఆ రోజు చెప్పచ్చాను అలాంటి ఇవాళ తెల్లవారుజాము సూర్యుడు ఉదయించకపోయినా తెల్లవారుతుందేమో కానీ టీవీ సీరియల్ రాకుండా ఏ రోజున ఏ రాత్రి ఏ పగలు కూడా గడవలో నేను అనుసరిస్తున్నాను అలా వాళ్ళకు పాత అయిపోయింది జీవితం ఇంతకు ముందు వాళ్ళు పెద్దగా చూశారు కాదు సీరియల్స్ ఈ మధ్య ఇంట్లో పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇద్దరు మొదలు పెట్టిన తర్వాత నేను ఇంటికి వచ్చాక ఏ పక్కలో ఉంది ఆ అంతకానికి ఉంది దాకా ఆవిడ సీరియల్ చూస్తూ ఉంటుంది ఒక్కో రోజు నేను ఎప్పుడో 8కి వచ్చేసినా 9 దాకా ఉంటే 9 పోయి చేస్తాం సో ఆ విధంగా పాటు నేను కూడా తెలియదు చూడటం అవన్నీ కూడా చూస్తున్నాను అభిషేకం ఎందుకంటే ప్రేమాభిషేకం ఆ రోజు సినిమాలో పెద్ద రికార్డు ఇవాళ ఈ అభిషేకం కూడా పెద్ద రికార్డు అయిపోయింది తప్పనిసరిగా అయితే దీనికన్నిటికీ బదిలీ మరొక కార్యక్రమం అటు దాసర్ గారితో మాట్లాడాలన్నా మరి ఫైనాన్స్గా మాట్లాడాలన్నా బాపిడి గారితో మాట్లాడాలన్నా టెక్నీషియన్స్తో మాట్లాడాలన్నా ఆర్టిస్ట్తో మాట్లాడాలన్న అందరికీ కూడా మధ్యలో ఉండే లీగ్ మాస్టర్ మన తాండవ్ గారు కొత్తగా తాండవ్ ఉంటున్నారు అంటే ఎందుకంటే చాలా ఇంప్రూవ్స్గా నవ్వుతూ ఉంటూ ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా కోఆపరేట్ చేసుకొని చాలా బాగా చేశాడు యూ హ్యావ్ నాట్ డన్ ఇట్ లైక్ క్యాజువల్ సీరియల్ ఇన్ మై ఒపీనియన్ 2500 ఎపిసోడ్స్ అంటే 2500 సినిమాలతో సమానం ఎట్లా అంటే సినిమాకి ఒక ఇంటర్వల్ ఉంటుంది ఒక క్లైమాక్స్ ఉంటుంది కానీ సీరియల్కి 2 ఇంటర్వల్స్ ఉంటాయి ఒక క్లైమాక్స్ ఉంటుంది అంటే 2 ఇంటర్వల్ ఇన్ ది సెన్స్ 2 బ్రేక్లు ఉంటాయి ప్రతి బ్రేక్ ఇంట్రెస్టింగ్ పాయింట్లో కనుక మన కథ ఎండ్ చేసి చేయకపోతే రెండో పార్ట్ చూడదు రెండో పార్ట్ చూడకపోతే నెక్స్ట్ పార్ట్ చూడదు
క్లైమాక్స్ కనుక ఎండింగ్ కనుక బాగోకపోతే మరుసటి రోజు చూడదు. సో అది చూడకపోతే టీఆర్పీ రేటింగ్స్ రావు. టీఆర్పీ రేటింగ్స్ రాకపోతే 2500 ఎపిసోడ్స్ రన్ అయ్యేది కాదు. సీ 2500 ఎపిసోడ్స్ రన్ అయింది అంటే ఫస్ట్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దాసనారాయణ గారు. ఎందుకంటే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ కథా కథనంలో ఎవ్రీడే ఎఫర్ట్ కనుక లేకపోతే ఎంత సక్సెస్ అయ్యేది కాదు. రెండు సార్, మీరు సినిమాల్లో యువర్ లెజెండ్ అండ్ యువర్ క్రియేటెడ్ హిస్టరీ అండ్ వరల్డ్లో హయ్యెస్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన గిన్నీస్ బుక్లో మీరు పెట్టారు. సో మా కోరిక ఏంటంటే సినిమాల్లో మీరు ఎట్లా అయితే గిన్నీస్ బుక్లో నిలబడ్డారో టెలివిజన్లో కూడా ఈ సీరియల్ ద్వారా అది ఈటీవీ ద్వారా గిన్నీస్ బుక్లో రికార్డ్ అవ్వాలని దట్ ఈస్ అవర్ విష్. And that's not very far. The reason is, today it is 2500. The longest episode in Indian languages is 3200. So 3200 is not at all difficult. But my wish is that it should cross 5000 episodes. And it should create a history in the television. Not only that, and you should also ensure and I am confident nobody can cross 5000 episodes. So we should create a history, only Dasanarayan Rao can produce 5000 episodes. Nobody can do that. Samantar Lakshmanantar Lakshmanantar. Valani bite unna pudu, ibala Dasanarayan Rao antu telchestanu. అట్లాగే సుబ్రహ్మరెడ్డి అంత తేల్చేస్తా అనుకుంటారు కొంతమంది. వాళ్ళిద్దరూ ముఖం ఎదురు పన పడగానే ఏకవచనంతో మాట్లాడటానికి కూడా భయపడి కాళ్ళకి దండం పెట్టేసి పక్కన కూర్చొని ఇట్లా అయిపోతూ ఉంటారు కొంతమంది. సదా వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి అంటే అంత గొప్పవాళ్ళు. వాళ్ళ నేచర్తో, వాళ్ళ యాటిట్యూడ్తో, వాళ్ళ పనులతో చేశారు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా దాసనారాయణ రావు గారు ఆయన చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు దా సినిమాల్లో గిన్నీస్ బుక్లోకి ఎక్కుతూ 100 మంది డైరెక్టర్లు చేశారు. అంటే తన అసిస్టెంట్లనే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను గురుగారు నేను డైరెక్టర్ అవుతున్నానంటే లంజా కొడక నువ్వు ఎట్లా అవుతారా ఆ కంపెనీ నాది కదా అన్న డైరెక్టర్లు ఉన్న ఈ రాజ్యంలో ఈయన తన అసిస్టెంట్ని తమిళ ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళందరినీ డైరెక్టర్ చేసుకుంటూ 100 మందిని తయారు చేశారండి. మామూలు ఆయన ఒక శక్తి అయితే అట్లాగే ఇవాళ ఈ టీవీలో కూడా ఈ 2500 ఎపిసోడ్లు తీసి ఈ 11 సంవత్సరాల నుంచి ఎంతమందికి ఉపాధి కల్పించి ఎంతమందినో నటుల్ని ఎంతమందినో దర్శకుల్ని ఎంతమందినో టెక్నీషియన్స్ని తీసుకొచ్చారు. ఇక సుబ్రహ్మరెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన ఈ ఇప్పుడు చాలామంది సీరియల్ చేస్తున్నారు కదా సుబ్రహ్మరెడ్డి గారు దాసనారాయణరావు గారు దానికి ఎందుకు చేస్తున్నారు ఈ 2500 ఎందుకు చేయాలి దాసనారాయణరావు కాబట్టి ఈయన చేసి ఉంటాడు అనుకుంటారు లేకపోతే చిరంజీవి కాబట్టి చేశాడు లేదా బాలకృష్ణ గారు మోహన్ బాబు వీళ్ళందరికీ చేస్తుంటే వాళ్ళు ఉంటేనే వాళ్ళు శక్తులు అయిపోయారు వాళ్ళంతా వాళ్ళకి చేస్తేనే వాళ్ళ వెనకాల ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు చిరంజీవి గారు 100 సినిమాలు చేస్తేనే 150 సినిమాలు చేశారు కాబట్టి 150 సినిమాల్లో చేసిన వర్కర్స్ అంతా ఎంతమంది బతికారు ఎంతమంది నిర్మాతలు వచ్చారు. దాసనారాయణరావు గారు గిన్నీస్ బుక్లోకి ఆల్మోస్ట్ 150 సినిమాలు చేశారంటే ఆయన ఎంత ఎంతమందిని తీసుకొచ్చారు. వీళ్ళకి సన్మానం చేస్తుంటే వీళ్ళకి ఉత్సాహం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సాహంతో ఇంకా కొంతమందిని తీసుకొస్తూ ఉంటారు ఇంకా కొంతమందికి ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్న సుబ్రహ్మరెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించలేకుండా ఉంటుంది. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన దుర్మార్గుడు అన్నాడు మంచోడు అన్నాడు తెలియదు బాపినీడిగా ఆయన మనిషో ఇంకోటో నాకు తెలియదు. ఆయన 11 ఛానల్ మా రామోజీరావు గారి ఆలోచన వచ్చింది ఆయన 11 ఛానల్ పెట్టారు ఇది అన్నిటికీ ఈయనే సీఓ ఏ భాష తెలుసో తెలియదు తెలియదు అన్ని భాషలకు ఈయన ఆయన పైన ఎక్కడి నుంచి వస్తుందనేది నాకు అర్థం కాదు. ఫోన్లు ఎత్తాడు చాలామంది చూసా ఫోన్లు ఎక్కడ అసలు ఎవరు ఈయన ఎవడ ఫోన్ అయినా ఎత్తాడు
ఎవర్తైనా మాట్లాడతారు అట్ ద సేమ్ టైం అన్ని ఛానళ్లకి న్యాయం చేస్తారు అన్ని ఛానల్ నెంబర్ వన్ చేస్తానికి ఆయన ప్రయత్నం ఆయన చేశారు 24 అవర్స్ శ్రమిస్తూ ఉంటారు ఆ ఛానల్ని తీసుకొచ్చి ఇవాళ ఈ ఈటీవీ వల్ల మన రాష్ట్రంలో ఎన్ని వందలు ఎన్ని వేల మంది ఈ 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు ఆయనకి ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పినా మన టీవీ ఇండస్ట్రీలో తక్కువ ఉంది సో ఇవాళ దాసనారాయణ రావు గారు సినిమాల్లో అయిపోయింది అనుకుంటే టీవీ ఫస్ట్ టైం సీరియల్ చేస్తున్నాను అబ్బాయి అన్న సార్ మనకి ఎందుకు సార్ సహాయం మనం అన్న నీకెందుకు చూడన్నారు ఇప్పుడు చూస్తుంటే ఆయన దీంట్లో కూడా గిన్నీస్ బుక్ రిజిస్టర్ చేస్తున్నారు ఆయన చేస్తారని అనుకున్నది ఏదైనా వదిలిపెట్టరు ఆయన చేస్తారు మా గురువు గారికి అత్తేరు ఆత్మబంధువు విశ్వపురాణి గారికి మా బావ బొడిముఖం ఇంకా వీరిని చూసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ టైం నేను ఈ టీవీ అదే టీవీ దీనికి అటెండ్ అవ్వడం అంటే నిజంగా ఈరోజు రావడం అనేది కేవలం మా గురువుగారి కోసం కాదు రామకృష్ణ ప్రసాద్ గారు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారు మీకోసం కాదు సార్ వచ్చింది ఎందుకంటే ఆయన లేదు ఆయనకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు కానీ రామకృష్ణ ప్రసాద్ గారు అంటే మా గురువుగారు రైట్ హ్యాండ్ లాగా ఐఎమ్ నాట్ వెల్ బాంబులో ఉన్నాను ఇక తప్పని పరిస్థితి వచ్చాను ఇది మా సంస్థ అంటే మా తండ్రి గారి సంస్థ అంటే మా సంస్థ మా సంస్థలో టీవీలో 2005 అభిషేకమైన పాటకం ఉందిగా గురువు గారు మరి అది కూడా అందిస్తావు నాకు వద్దు బాబు టీవీ షోస్తో టీవీలో ఎక్కువ చూడండి పేపర్లు ఎక్కువ చదవను టీవీలు చూడను అంటే మరి ఎలా సార్ ఏదో కొన్ని సినిమాలు చూస్తుంటాను అంటే పేపర్ తీస్తే అన్యాయం అక్రమం మోసం దగ్గ టీవీ న్యూస్ చూస్తే సేల్తే ఇది చూస్తే నాకు బీపీ వస్తుంది ఒక్కొక్కరిలో ఒక క్యారెక్టర్ ఒక ఇంట్లో 5 మంది బిడ్డలు పుడితే 5 మంది ఉంటే క్యారెక్టర్ ఉండదు ఒకరు డిఫరెంట్ క్యారెక్టర్ ఐఎమ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఐఎమ్ డిఫరెంట్ మెంటాలిటీ అన్ని ఆయన సహించలేదు చూసినా చదివినా అందుకే ఎక్కువగా ఏముంది ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు పోరాడదాం అనుకుంటే నీకు ఎందుకు లేదా అంటూ ఉంటారు నీకెందుకు లేదంటే గాంధీ మహాత్ముడు రాడు నెహ్రూ రాడు సుభాష్ చంద్రబోస్ రాడు అన్నయ్య నందమూరి తారక రామారావు గారు రాడు రాజశేఖర్ రెడ్డి గారు రాడు చంద్రబాబు రాడు మన కేసీఆర్ గారు రాదు రానివ్వదు ఆరు వరకు ఇంటర్వ్యూ కూర్చొని భార్య పెట్టుకుని అనుకుంటే జీవితం అట్లా సమాజం కోసం పోరాడ సమాజంలో మంచో చెడ్డో మాట్లాడాలి దాని కష్టాలు ఎదురు దెబ్బలు తగులుతాయి పోరాడమే జీవితం అందుకే ఖండేకర్ చెప్పాడు జీవితం దేవాలయం వంటిది కాదు యుద్ధభూమి వంటిది అన్నాడు అది నా మనస్తత్వం ఏదైనా చాలా సంతోషం ఈరోజు రావడం టీవీ ఆర్టిస్టులందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్పబడిన పర్వాలేదు టీవీలో ఏంటి యాక్ట్ చేయడం ఏంటి టీవీలో యాక్ట్ చేసిన వాళ్ళ సినిమాలో పెట్టకూడదు వాళ్ళకి యాక్టర్సా అని అనుకుంటూ ఉంటారు అలా అనుకున్న వాళ్ళు వాళ్ళు యాక్టర్స్ సార్ వేదిక మీరు ఎక్కాలి ముందు డ్రామా స్టేజ్ ఆ స్టేజీ మీద ఆ కలం పనిచేసింది కాబట్టి ఇంతటి గొప్ప వ్యక్తి అయ్యాడు దాసనారాయణరావు గారు మా గురువు గారు అక్కడ ముందు మీ తెలివితేటలను చూపించుకోవాలి మా అవకాశం దొరికింది ఎప్పుడు చిన్నప్పుడు వీధి నాటకాలు అలాగా ఈరోజు టీవీ షోస్ అంటే నా గౌరవం మీ అందరి మీద విపరీతమైన ప్రేమ గౌరవం టీవీ ఆర్టిస్టుల మీద ఎందుకు చెప్తానంటే నేను కూడా యాక్ట్ చేద్దామని అనుకున్నాను టీవీ షోస్ ఓపిక లేక ఇక ఉన్న పనుల ఒత్తిడి వల్ల నేను మానేశాను తప్ప
కానీ మంచి స్టోరీస్ ఏదో ఉంటే చేయాలని కోరిక నా. అలాగే నచ్చదు ఒకటింది నా, బట్ చూస్తున్నారు స్త్రీని పక్కా విలన్గా చూపిస్తుంటారు కొన్ని దీనిలో. అంత విలన్స్ లేరు మన తల్లి స్త్రీ, మన అమ్మ అంత విలన్ ఎట్లుంటుంది? కాకపోతే నాకు తెలిసిన మా కుటుంబాలు ఎక్కడ లేరు, నాకు తెలిసిన 20 కుటుంబాలు 100 కుటుంబాలు కూడా అంత విలవేశం. మందరం కూడా ఒక విషయం కోసం వచ్చింది, ఏదో అలా చేసింది. కానీ రామాయణంలో కూడా స్త్రీ మూలకారకు రాదు రామాయణం జరగడానికి. నేను తెలుసు, చదువు కూడా తెలుస్తుంది. మందర ఆ తర్వాత కైకేయి, తెలంగాణి, అశ్వత్థనక రకరకాలుగా ఉన్నారు. ఆ జాగ్రత్త తీసుకుంటే స్త్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామాయణం అలా అవడానికి. నాకు తెలిసిన ద్వారా అదొక్కటి తప్ప స్త్రీ చాలా గొప్పది, తల్లి చాలా గొప్పది. ఇక ఆ విధంగా చూపించేస్తున్నారు రైతులస్ ఆ కాటుక అది ఇది పెట్టి, అదొక్కటి తప్ప మిగతా లేదు. టీవీలో నటించినటువంటి నటీనటులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఇంకా గొప్పవాడు కావాలని, సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని. సినిమాలో యాక్ట్ చేసినప్పుడు లక్ష్మీ ప్రసన్న అమెరికా యాక్ట్ చేసింది ఒక షో సిల్వర్ స్టాలిన్, అంతేనా నాకు పేరు తెలియదు, అతనితో టీవీ షోలో యాక్ట్ చేసింది మా అమ్మాయి. మరి అంతటి గొప్ప నటుడు టీవీ షోలో వచ్చి యాక్ట్ చేస్తున్నాంటే నా ఉద్దేశం సినిమా కంటే కూడా టీవీ చాలా గొప్పది. ఇది రాజేంద్ర దర్శకుడు మా బ్యానర్లో కూడా చేశాడు, నాకు బాగా ఇష్టం అతనికి, మంచి డైరెక్టర్. సాంకేతిక నిపుణులకు కూడా ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకి రచయితలకి అన్నిటికీ మించి ఈటీవీ అంటే నా టీవీ అనుకుంటూ ఉంటాను. నాకు రామదేవ గారికి బాగా ఇష్టం. బాధ్యులను కూడా నా సినిమాలు అంతా చాలా చీప్గా కొనుగోలు చేశాడు కంపెనీ సార్. దాదాపు 30 సినిమాలు ఇంకా టీవీ రేట్లు ఉండవండి, సినిమాలకు ఇంకేమి కొనుక్కోండి, రైట్ ఏమి చూసుకోండి, ఇదే రికార్డ్ చేయండి. చాలా చీప్గా తీసేసుకున్నాడు మన బాబు అంటే కూడా నాకు బాగా ఇష్టం, చాలా సంతోషం. రాజేంద్ర నేను చూశాను కొనుగోలు. నటీనటకు ముఖ్యంగా చెప్పేది దాసరి నారాయణరావు గారు, మా అత్తయ్య దాసరి పద్మ. ఆ బ్యానర్లో టీవీలో 2500 డోసు రావడం మీ అందరికి కూడా చాలా గొప్ప అదృష్టం మా గురువుగారు. ఇది మామూలు విషయం కాదు, అదొక చరిత్ర, అదొక గ్రంథాలయం. కాబట్టి చాలా సంతోషం ఈరోజు ఇలా రావడానికి. మీ అందరికీ మరొకసారి అభినందన తెలుపుతూ ఆ షెడ్డీకి సాగినారని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని. కొత్త సంవత్సరం, ఆంధ్ర కొత్త సంవత్సరం, ఉగాది రాబోతుంది, సంక్రాంతి, అన్ని మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 2500 ఎపిసోడ్స్ అభిషేకం, ఇది ఒక రికార్డుగా ఫంక్షన్ చేయాలనుకుని ఈ హోటల్లో హాల్ కోసం ఫోన్ చేశాను. సుబ్రహ్మణ్య ఏంటి అడిగింది, ఇలా 2500 ఎపిసోడ్లు ఫంక్షన్ చేశాను, ఈ సీరియల్ మీ ఫంక్షన్ చేయండి, దట్ ఇస్ ఏ రికార్డ్. మీరు సినిమా రంగంలో ఉంటే ఒక టీవీ సీరియల్ తీసి అది 2500 ఎపిసోడ్ అయితే నేను సత్కారం చేయడం. మీరు ఈ ఏడు సత్కారం చేయాలని ముందు చూసి అన్ని ఆయనే ఆర్గనైజ్ చేసి టీ సుబ్రహ్మణ్యం కళాపేట తరఫున రాము మీ అందరికీ బాగా తెలుసు, ఆయనకి బాధ్యత అప్పగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహానుభావులు సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడైనా ఎవరైనా విడుకృతి చూస్తున్నాయంటే ఆ ఏముందని అనేవాళ్ళు చాలా ఎక్కువ. ఫలానా చాలా గొప్పగా చేశారు సినిమాలో అంటే ఆ చేసిన పక్కా అన్నారు ఆయన. ఎందుకంటే
Wakana kopana ane mitsuko kono mana tedu jaga dachi. Mana tedu jaga dachi kopana jaga. Mi asuma tedu jaga dachi. Mana tedu jaga dachi kopana jaga dachi. Mana tedu jaga dachi kopana jaga dachi. Alagi wesikana kopana jaga dachi. Yaworo tedu jaga dachi tedu jaga dachi. Tanam boya. Ma,
kutuk sendiri. Nadia berdemo. Nah, walaupun beda mohon malu. Salah apa pun jenis jenisnya ni tu. Tetapi mana yang jenisnya lagi jenis? Asal sendiri. Adik tu ni tu, jenisnya apa jenisnya? Ini Syria, ini Syria, Adik ni apa? Maka ini sendiri tu lah. Sendiri tu, mana yang jenisnya tu ni? Kami mencipta kekebalan yang jenisnya ni. So, tadi mohon. Alai, ini sahaja mahamis bahasa. Nicipu sendiri dan nicipu sendiri. Nih udah kaya berita polisi, udah kaya berita susun dan tahu. Tapi dia kaya apa yang dia mahu macam. I'm thankful. Siapa sahaja yang ini, ada di sini lah, Papa. Bisa untuk national organisasi terbaca. Bicara tentang apa? Pasti kita yang berdiskusi, kita yang mengusulkan, ini tim serial, cerita yang pasti, bahagia berdiskusi dengan orang. Ada apa? Ada bisa untuk. Alasan ini dalam kondisi tambahan ini dalam sesi itu almost kerana bawa berita. Adik sesi terdapat ayat itu di mana? Ame, seriously, nenom, zero billion. Ame kemudian mengambil berkas itu, bukti, koran bukti, sahiji bukti. Korang, I do like passes. I pass, lagi dulu. Alah, pihon ada ni. Sebelum ni, tu 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 dia itu. Mana dia ni? Mana lagi? Topan. Mana dia tu dia passes? Ante, aku boleh ni. Alah, di sini mana dia? Di sini. Dia pun salah yang susun susun ni, ibu susun kan ni. Yang terbaik ada sih, yang terbaik ada sih. Pasti susun lagi ni, war itu taruh. Jadi, korang harus taruh. War itu dia lagi. Alangkah cerah. Kenapa tu? Asalnya kita pun susun. Jangan susun yang mana buaya, itu dah amat susun ni. Awak tu lagi sih. Ini yang paling penting untuk kita semua dalam hidup. Ini adalah fashion, na fashion kita, na bahari fashion. Kebala, ini yang terlalu disebut itu antara minyak terlalu sulit. Ia adalah ini industri yang sih, bagaimana perlu sahaja, wakka, ramal rupanya. Ibu Yesus, ada yang tahu? Ayah, ayah, proud. Sinema kita nasib apa? TV kita masih nasib apa? Belum. Ada TV. Salah mana kita? Sinema masih salah satu korang sinema di sebelah satu korang. Sinema yang besar ni. Vaksin apa yang kita harus mengambil? TBCL, vaksin yang disuruh beli ini, kita TBCL ni. Dan kita perlu susun lagi. Indah, aje saya beli. Puri dos, mana? Baik beli, puri dos. Itu sahaja yang kita beli. Ibu suruh beli, sahaja yang kita beli. Aye, suruh beli. Salah asalnya, manusia sendiri macam ni, serius mampu macam susun lah. Tapi, peralaman ni, wanda yang
There are many serial people in Sarah. Sarah, you are a good human being. Chara was a good human being. A good human being. You are a good human being. And the Thank you.